అమెరికా చైనాల మధ్యన చిప్ వార్ తీవ్రంగా పెరిగిపోయింది. కంప్యూటర్ చిప్స్లో వినియోగించే అరుదైన ఖనిజాల ఎగుమతుల మీద చైనా పట్టు బిగించింది. ఇక్కడ చైనాకు కావాల్సిన అప్డేటెడ్ ఎక్విప్మెంట్ని అమెరికా ఆపిస్తే ఇప్పుడు చైనాకు కావాల్సిన రా మెటీరియల్ని, ఇది అమెరికాకు కావాల్సిన రా మెటీరియల్ని చైనా ఆపేసింది. దీనికి సంబంధించినటువంటి తాజా ఉత్తర్వులు ఇచ్చింది. మైక్రో ప్రాసెసర్లను చైనాకు విక్రయించడం మీద ఆంక్షలు విధించినందుకు ప్రతీకారంగా ఈ పనిచేసింది. జాతీయ భద్రతా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు సోమవారం చైనా వాణిజ్య శాఖ వివరణ ఇచ్చింది. గాలియం, జర్మేనియం కమ్యూనికేషన్లు, సెమీ కండక్టర్లు సైనిక పరిసరాల్లో అత్యధికంగా వినియోగిస్తారు. దీంతోపాటు సోలార్ ప్యానెల్స్ తయారీలో ఈ ఖనిజాలు కీలకమైనవి. ప్రస్తుతం సెమీ కండక్టర్ను ఫోన్ల నుంచి వాహనాలు, ఆయుధాలు ఇలా ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా వినియోగిస్తున్నారు. తాజాగా ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య పోరాటానికి ఇవే కేంద్రంగా నిలిచినటువంటి నేపథ్యంలో ఈ కీలకమైనటువంటి ఏంటంటే చైనా సెమీ కండక్టర్లు దక్కనివ్వకుండా చేయడానికి అమెరికా చేస్తున్న దానికి ప్రతీకారంగా చిప్పుల తయారీకి కీలకమైన రాగి నిక్షేపాలు చిలీ దేశంలో అత్యధికం. వీటిని ఎక్కువగా ఉత్పత్తి దిగుమతి చేసుకుంటుంది చైనానే. అల్యూమినియం టంగ్స్టన్ ఉత్పత్తి చైనా చేతుల్లో కేంద్రీకృతమైంది. లిథియం నిక్షేపాలు దక్షిణ అమెరికా ఖండ దేశాల్లో ఉన్నాయి. కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్ మదర్ బోర్డులు తయారీకి అవసరమైన గాలియం లోహ నిక్షేపాల్లో 95% చైనాలోనే ఉన్నాయి. మొత్తం చిప్పుల తయారీలో ఉపయోగించే అన్ని లోహాల మీద చైనాకే పట్టుంది. అమెరికా దీనికి అడ్డుపెడుతున్నటువంటి నేపథ్యంలో చైనా దానికి రా మెటీరియల్ని ఆపేసింది.